హాయ్ వ్యూస్, వెల్కమ్ టు టీవీవీ క్రికెట్. ఇటీవల రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా నియమితులైన భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం కారణంగా రాబోయే ఐపీఎల్ లీగ్కి దూరమయ్యే అవకాశం ఉంది. 30 ఏళ్ల పాండ్యా గుజరాత్ టైటిల్స్లో 2 ఏళ్ల పాటు కొనసాగిన తర్వాత ఇటీవలే ముంబై ఇండియన్స్లోకి తిరిగి వచ్చిన అతను 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబైకి కెప్టెన్గా ఎన్నికయ్యాడు. 2 సీజన్లలో 2 టైటిల్స్ కొట్టిన హార్దిక్ 30 ఇన్నింగ్స్లలో 41.65 సగటుతో 133.49 స్ట్రైక్తో 833 పరుగులు చేశాడు. అలాగే 8.1 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు మన హార్దిక్ పాండ్యా. అయితే ముంబై ఇండియన్స్కి పాండ్యా తిరిగి రావడం సంచలనం సృష్టించింది. కానీ రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్గా ఉండడంతో క్రికెట్ అభిమానుల నుంచి, వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. కానీ పాండ్యా చివరి 25 T20లలో 13 వాటిల్లో భారత్కు నాయకత్వం వహించాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్లో చీలమండ గాయంతో అతడు మెగా టోర్నీకి దూరమయ్యాడు. నాయకత్వం మార్పు తమ భవిష్యత్తు ప్రణాళికలో భాగమని ముంబై ఇండియన్స్ పేర్కొంది. టోర్నమెంట్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ సారథితో సమానంగా విజయవంతమైన కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. అయితే హార్దిక్ పాండ్యా తన ఐపీఎల్ కెరియర్ను ముంబై ఇండియన్స్తోనే ప్రారంభించాడు. అలాగే ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు హార్దిక్ పాండ్యా. కానీ 2022 మెగా వేలంలో పాండ్యాను ముంబై వదిలివేయడంతో అతను గుజరాత్ జట్టులోకి చేరి కెప్టెన్గా మొదటి సీజన్లో టైటిల్ అందించాడు. గత సీజన్లో కూడా ఫైనల్కి చేర్చాడు. దాంతో ముంబై మళ్లీ పాండ్యాను జట్టులోకి తీసుకొని కెప్టెన్గా చేసింది. కానీ గాయం కారణంగా పాండ్యా ఐపీఎల్ 2024 ఆడకపోతే అతని స్థానంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డీవీవీ క్రికెట్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.